శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ విద్య అనేటటువంటిది ఈ సిద్ధ విద్య అనేటటువంటిది మూలాధార చక్రానికి సంబంధించిన అధిష్టాన దేవత ఈ మూలాధార చక్రం అనేది మానవ శరీరంలో అన్నింటికన్నా చివర అంటే ఈ వెన్నుపాము చివర వెన్నుపూస మీద కదా ఈ చక్రాలన్నీ ఉంటాయి నాడీ మండలాలు ఆ చిట్ట చివర ఉండేది ఈ మూలాధార చక్రంలోనే జీవప్రజ్ఞ మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుంది అని చెప్తారు ఈ మూలాధార చక్రం వల్లే శరీర నిర్మాణం జరుగుతుందండి మూలాధార చక్రం గనక స్థిరంగా ఉన్నట్టయితే శరీరంలో చక్కనైనటువంటి శరీరంలో ఉన్న ఎముకలు కండలు బాగా తయారవడానికి మూల కారణమైనటువంటిది ఈ మూలాధార చక్రం అక్కడ ఉండేటటువంటి అమ్మవారికి విద్య అని పేరు సిద్ధులు సాధ్యులు ఇలాంటి వాళ్ళందరూ దేవతలు విద్య దేనిని సిద్ధింపచేసుకోవడానికి కావలసిన జ్ఞానం ఉందో అది విద్య ఒక వస్తువు నాకు కావాలి దాన్ని సిద్ధింపజేసుకోవాలి అది సిద్ధింపజేసుకోవాలంటే దానికి సంబంధించిన విజ్ఞానం కొంత నాకు ఉండాలి అటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా మూలాధార చక్రంలో ఉంటుంది మూలాధార చక్రం కనుక సవ్యంగా ఉన్నట్టయితే శరీర నిర్మాణంలో ఎటువంటి తేడా లేకుండా ఉంటుంది ఎముకలు బలిష్టంగా ఉంటాయి కండలు చక్కగా ఉంటాయి ఆరోగ్యంగా స్ఫురద్రూపులై ఉంటారు అందుకే మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మవారు చాలా అందంగా ఉంటుంది అని చెప్తారు కనుక ఇలాంటి ఇక్కడ ఉండే అమ్మవారు సిద్ధవిద్య ఆ తర్వాత నామో సిద్ధమాత సిద్ధమాత అంటే ఈ సిద్ధించినటువంటి విద్యలని చక్కగా కొలిచేది మాత అన్న నామానికి కొలుస్తుంది అని కదా అర్థం చెప్పాం మన దగ్గర చాలా జ్ఞానం ఉంది కానీ మనకెంత కావాలో అంత దాన్ని సరి చేసుకోవాలి ఇంత అన్నం ఉంది ఇంత తినలేం కదండి ఎంత కావాలో అంతే తినాలి కొంతమందికి పాపం ఎంత తినాలో తెలియదు ఎంత వయసు వచ్చినా పక్కనున్న అమ్మ చెప్పాలి ఇంత తిన్న అయినా ఆపు లేతే కడుపులో నొప్పి వస్తుందని అది అన్నం విషయమే ఇట్లా ఉంటే మనం ఒక కొత్త శరీరాన్ని నిర్మాణం చేసుకునేటప్పుడు ఇంత ముడి పదార్థం తెచ్చుకున్నాం దాన్ని ఎంత కావాలో అంతా తీసుకుని మిగిలిన దాన్ని తొలిచేయాలి ఒక శిల్పి ఏ రకంగా అయితే ఒక రాయిలో నుంచి ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు అక్కర్లేని దాన్ని తొలుస్తూ ఉంటాడో ఆ రకంగా ఈ కావలసినటువంటి దాన్ని ఉన్న విజ్ఞానంతో పదార్థాన్ని తగినట్టుగా అమర్చుకునేటటువంటి విద్య తనకి సిద్ధిస్తే దాన్ని కొలతల రూపంలో మార్చేటటువంటి తల్లి విద్య అంతేకాకుండా కొలతలు రకరకాలు ఉంటాయి ప్రమాణాలు లెక్క మానవుల యొక్క లెక్కలు చూడండి నిమేషాలు తర్వాత మనం మామూలుగా చెప్పుకుని గంటలు రోజులు ఇలా ఉంటాయి మరి దేవతల లెక్కలు వేరే ఉంటాయి వాళ్ళకు సంవత్సరం అయిందంటే వాళ్ళకొక రోజు అయిందంటే మనకు సంవత్సరం అవుతుంది అంటే లెక్కల్లో ఎంత తేడా ఉంది ఆ కొలతలకి ఈ కొలతలకి అంటే ఆకారాలకు కూడా ఇంతే ఆ కొలతలకి ఈ కొలతలకి మధ్య ఒక సమన్వయం చేసేటటువంటి ఈ కన్వర్షన్ టేబుల్ అంటూ ఉంటారే మనకి డాలర్లని రూపాయల్లోకి యూరోలని రూపాయల్లోకి లేక యూరోని డాలర్లోకి ఈ కన్వర్ట్ చేయడానికి ఒక టేబుల్ ఉంటుంది అలాంటి విజ్ఞానం ఏదైతే ఉందో అక్కడ ఉన్న విజ్ఞానం ఇక్కడ కావలసిన విజ్ఞానం ఉన్నదాన్ని మనకు కావలసినట్టుగా మలచుకుని మార్చుకునేటటువంటి తెలివి ఏదైతే ఉందో ప్రజ్ఞ దానిని సిద్ధమాత అంటారు ఇది ఎక్కడుంటుంది అంటే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది ఆజ్ఞ అంటే కమాండ్ ఇదొక్కటి సరిగ్గా ఉన్నట్టయితే ఆజ్ఞాచక్రం శరీరంలో ఉండే నాడీ మండలం అంతా కూడా చాలా చక్కగా అందరికీ చక్కగా పనిచేసి సవ్యమైనటువంటి దిశలో మనిషి తనని తాను నడుపుకోవడం జరుగుతుంది అందుకే ప్రతిరోజు కూడా ఉదయం మన కార్యక్రమాలు ప్రారంభించబోయే ముందు ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేసుకోమని చెప్తారు ఆజ్ఞాచక్ర ప్రచోదనకే ఈ నుదుటి ఇక్కడ భ్రూమధ్యం మధ్య తిలకం ధరించడం అనేది సంకేతంగా కనపడుతూ ఉంటుంది కనుక ఈ ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత సిద్ధమాత ఆ తరువాత ఉన్నటువంటి నామం యశస్విని యశస్విని అంటే మామూలుగా అర్థం చాలా కీర్తి కలిగినటువంటిది కీర్తిని అభివృద్ధి చేసేటటువంటిది ఈవిడ సహస్రార చక్ర అధిష్టాన దేవత ఒక్కసారంటూ జీవుడు తయారవడం పూర్తయిన తరువాత ఇక సముపార్జించుకోవాల్సింది ఏ క్షణానైనా వెలువడి రావచ్చు అంటే ఏడు నెలలు పూర్తయ్యేటప్పటికీ గర్భంలో శిశువుకి ఇంకా అందించవలసినటువంటి సముదాయం లేదు తయారు చేయడం జరిగిపోయింది ఇంకా పుష్టి పొందడమే ఉంది ఏడు నెలలకి మనం గనక గర్భస్థ శిశువు యొక్క బొమ్మను మనం చూసినట్టయితే రకరకాల మార్గాల ద్వారా మనం చూస్తున్నాం కదా వాళ్ళని ఎక్స్రేలు తీసి అవి తీసి ఇవి తీసి అన్ని అవయవాలు పరిపూర్ణంగా ఏర్పడిపోయి ఉంటాయండి ఇంకా ఈ అవయవం ఏర్పడాలి అనేది ఏం లేదు అంటే పింద తయారైపోయింది పిందగా ఉంది ఆ పింద కొంచెం పెరిగి ఇంత పిందని మనం తెచ్చుకోం కదా అది కొంచెం పెరగాలి పెరిగి పుష్టిని పొందాలి ఆ తరువాత చెట్టు నుంచి కోసిన తర్వాత తనంతట తానుగా మనకి ఉపయోగపడేటటువంటి స్థితిలో ఉండాలి అదే జీవుడి విషయంలోకి వచ్చినట్టయితే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనంతట తానుగా సొంతంగా పెరగడానికి కావలసినటువంటి శక్తిని పుష్టిని పెంపొందించుకునేటటువంటి సమయమే తరువాత ఉండేటటువంటి రెండు నెలలు అందుకే ఏడు ఏడో నెల పూర్తవుతూ ఉండగా అంటే దరిదాపుల్లో ఏడో నెల కొంత అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రసవం అయితే కూడా ఆ బిడ్డ అన్ని అవయవాలు కడిగి కలిగి ఉండడం జరుగుతుంది వాళ్ళు బాహ్య వాతావరణానికి అలవాటు పడడం కోసం మనం ఏదో ఇంకుబేటర్లు మొదలైనటువంటి వాటిల్లో పెడుతూ ఉంటాం అంతకన్నా ముందు గనక ఆరో నెల అంతకు ముందో గనక అయినట్టయితే ఆ బిడ్డ అవయవాలు ఏమీ ఉండవు అవయవ నిర్మాణం పరిపూర్ణంగా అయ్యేటటువంటిది ఈ ఏడు నెలల్లోనూ కనుక ఈ ఏడు నెలల్లో ఈ అవయవాలు ఎప్పుడెప్పుడు ఎలా తయారవ్వాలి అన్నది ఒక్కొక్క చక్రంలో ఉండేటటువంటి శక్తుల ద్వారా ఇలా తయారవుతూ జీవ నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఇవి మాత్రమే మానవుడు ఒక జీవ నిర్మాణం కలగడానికి కావలసినటువంటి విశేషాలుగా ఉన్నాయి మనం బాహ్యంగా కనపడేటటువంటి ఈనాటి వైద్యశాస్త్రంలో కనుక చూసినట్టయితే శరీర నిర్మాణ శాస్త్రం అంతా భౌతికమైనటువంటి ఆకారం ఎలా పెరుగుతుందో దానికి సంబంధించి ఉంటుంది అంటే ఏమిటది స్ట్రక్చరల్ ఎనాటమీ భౌతికమైన రూపురేఖలకు సంబంధించినటువంటి శరీర నిర్మాణ విజ్ఞానము కానీ ఈ శరీరం ఇలా నిర్మాణం కావడానికి వెనకాల పని చేయించే శక్తులు కొన్ని ఉంటాయి వాటిని ప్రజ్ఞలు అన్నాం మన ఎందుకంటే శక్తి అనడానికి వీళ్ళే దానంతటది తనంతట తానుగా చేయగలిగినటువంటి లోపల ప్రత్యేకమైన తెలివి ఉంది దానికి శక్తికి తెలివి ఉండకపోవచ్చు తెలివి కలిగిన శక్తికి ప్రజ్ఞ అని పేరు మన శరీరంలో ఈ చేతిని ఇలాగే పెంచాలి ఈ కాలుని ఇలాగే ఉంచాలి కంటికి ఈ శక్తిని ఇవ్వాలి అని తెలిసి ఆ పనిచేసే శక్తులు సొంత తెలివితేటలు కలిగిన ఉన్నాయి వాటిని ప్రజ్ఞలు అన్నారు కాన్షియస్నెస్ అంటాం ఈ ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజ్ఞలకి సంబంధించినటువంటి నిర్మాణ శాస్త్రం ఇంకా ఆధునిక విజ్ఞాన శాస్త్రం తెలుసుకోవాల్సి ఉంది ఈ ఈ విషయాలని మామూలు కళ్ళతో చూడలేని విషయాలని కూడా మైక్రోస్కోప్ లాంటిది పెడితే కూడా చూడలేనిటువంటి విషయాలని కూడా అంతకన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలని కూడా దర్శించగలిగినటువంటి అంతర్నేత్రం కలిగిన ఋషులు దర్శించి మనకు అందించారు ఇవి కంటితో చూడలేం కానీ అనుభవంలో మాత్రం మనకి తెలుస్తూనే ఉంటాయి ఇది అద్భుతమైనటువంటి సూక్ష్మ శక్తి వ్యూహం అనే పేరుతో మనకి తెలియబడుతూ ఉంటుంది ఇది ఎలా తయారవుతుంది ఏ రకంగా ఏ నెల కానెల అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయాలన్నీ విశుద్ధి చక్ర నిలయా అనేటటువంటి నామంతో మనకి మొదలవుతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఉండే నలభై తొమ్మిది నామాలు ఏడు నెలల్లో ఒక బిడ్డ ఏ రకంగా తల్లి గర్భంలో ఎదుగుతాడు అప్పుడు ఎటువంటి ఆహారం తల్లి తీసుకోవాలి అనేటటువంటి అంశాలు వివరించబడి ఉన్నాయి స్వస్తి